హలో ఎవరివన్ వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సండే కదా ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి హెయిర్ గ్రోత్ కోసం అని చెప్పేసి మనం వీడియోస్ చేసుకుంటున్నాం కదా అందులో ఇవాళ శంఖపుష్పాలు అనమాట ఈ శంఖపుష్పాలు పుష్పాలు డ్రై కొన్ని ఉన్నాయి ఇవి వచ్చేసి ఫ్రెష్గా ఉన్నాయి మనకి ఏ కావాలంటే అవి తీసుకోవచ్చు వీటితో కూడా మనం హెన్నా కలుపుకోవచ్చు వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏ ప్రాబ్లం కూడా ఉండదనమాట మనం దీన్ని హెయిర్ గ్రోత్ కోసం అంటే కలుపులోకి తాగినా కూడా ఏం కాదు ప్లస్ హెయిర్కి ఇలా పెట్టుకున్నా కూడా ఏమీ కాదు దీంతో ఎలా చేస్తారనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇదిగోండి ఒక గిన్నెలో తీసుకోండి శంఖ పుష్పాలని అందులో వచ్చేసి ఒక పావు లీటర్ వరకు వాటర్ పోయండి ఆ వాటర్ని ఇలా మరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఇదిగోండి ఇప్పుడు ఈ గ్లాస్ నిండుగా నాకు వాటర్ వచ్చేసినాయి కలర్ వస్తే సరిపోతుంది మరిగించుకోవాలంటే ఏదో అవ్వాల్సిన అవసరం లేదు అందుకే పావులీటర్ నాకు పావులీటర్ సరిపోయింది అనమాట ఇది మెహందీ పౌడర్ లూజ్ మెహందీ పౌడర్ దీంట్లో వచ్చేసి కొద్ది కొద్దిగా వేసుకొని చక్కగా లూజ్గా కలిపేసుకోండి ఇది ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇప్పుడు బ్లాక్ ఎక్స్పర్ట్ అనూస్ వాళ్ళది వస్తుంది వాళ్ళు కూడా నీలియాకు ప్లస్ వచ్చేసి రెడ్ హెయిర్ నాకు కలిపితే బ్లాక్ హెయిర్ బ్లాక్ అవుతుందని చెప్తున్నారు కొంచెం ఆ టైప్ అనుకోవచ్చు మీరు కూడా దీంతో హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఇది నేను ఇది మీకు కొత్తగా చెప్పాలని చెప్పడం కాదనమాట నేను చాలాసార్లు ట్రై చేశాను ఇదిగోండి ఇలా ఇనుప పెంకు ఉంటుంది కదా రేకు అట్లాంటి దాని మీద ఇది వేసి ఒక నైట్ ఉంచేసుకోండి మీకు వద్దు అనుకుంటే పర్వాలేదు ఇలాగే డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు కాదు కావాలి మీకు బ్లాక్ హెయిర్ కావాలంటే మాత్రం ఇలా పెట్టేసి ఉంచేసుకోండి ఇదిగోండి నేను ఇలా స్టీల్ మూత ఒకటి తీసుకొని పెట్టేస్తున్నాను ఇది ఇలా ఓవర్ నైట్ ఉంచేస్తే మనకి దీని నుంచి బ్లాక్ అంతా బయటకు వస్తుంది అనమాట ఈ ఎన్న అంతా ఇప్పుడు బ్లాక్ కలర్లో అయిపోతుంది ఇదిగోండి పొద్దున్నే తీస్తే ఇలా రెడీ అవుతుంది ఇది దీన్ని అంతటిని కూడా మనం ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాము అంత చక్క పైకి కిందకి కలుపుతూ తీసుకోండి మొత్తం ఒకే కలర్లో చక్కగా బ్లాక్ వచ్చేస్తుంది ఎవరైనా ఎక్కడికన్నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేతి పెట్టకండి చేతి పెట్టకుండా మనం స్పూన్తో తీసుకుంటే ఇది అవుతుందనమాట లేకపోతే చెయ్యి అంతా కూడా బ్లాక్ అయిపోతుంది ఈ ఎన్న రెగ్యులర్గా పెట్టడం వల్ల హెయిర్ బాగా పెరుగుతుంది మీకు ఇందులో చాలా రకాలు చూపిస్తున్నాను నేను మీకు ఏది నచ్చితే అది ట్రై చేసుకోండి దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఇదిగోండి దీంట్లో వచ్చేసి నేను ఒక స్పూన్ ఆయిల్ కలిపాను మీకు ఏ ఆయిల్ నచ్చితే ఆయిల్ కలుపుకోండి నేనైతే రెడీ చేసుకున్న ఉసిరి ఆయిల్ కలిపాను అనమాట మిష్టం వచ్చిన ఆయిల్ కలుపుకొని తలకి కూడా ఆయిల్ రాసుకొని ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు చక్కగా తలంతా మర్దన చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఎన్నో అప్లై చేసుకోండి ఓకే అండి ఈ వీడియో మీకు ఎంతగా నచ్చు అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ ఇంట్రెస్టింగ్ హెయిర్ గ్రోత్ ప్యాక్ తోటి కానివ్వండి ఆయిల్తో కానివ్వండి మీ ముందుకు వచ్చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్